హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు. ఈరోజు మనం ఈ వీడియోలో హీరో కార్తీ నటించిన జపాన్ మూవీ రివ్యూ గురించి చూద్దాం. ఈ మూవీలో హీరో వచ్చేసి ఒక దొంగ. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, హీరో దొంగతనాలు చేయడం వల్ల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారుతాడు. ఇతను చేసే దొంగతనాల వల్ల రాజకీయాలలో కూడా కొద్దిగా మార్పులు వస్తుంటాయి. అయితే ఈ మూవీలో పోలీసులు కార్తీని ఎలా పట్టుకుంటారో, అసలు అతను దొంగతనాలు ఎందుకు చేస్తుంటాడు అనేదే కథ. అయితే హీరో ఫైనల్గా పోలీసులకు దొరుకుతాడా లేదా, అసలు హీరో ఎందుకు దొంగతనాలు చేస్తాడు, హీరో దొంగతనాలు చేయడానికి గల రీజన్ ఏంటి అనేది కథ. ఈ మూవీలో కార్తీక్ జోడీగా హీరోయిన్ అను ఎమ్మాన్యుయల్ నటించింది. ఈ మూవీలో మన తెలుగు హీరో అండ్ కమెడియన్ అయినటువంటి సునీల్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించడం జరిగింది. ఈ మూవీ స్టోరీ సింపుల్గా అనిపించినప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది. హీరో గెటప్స్ కానీ, తన బాడీ లాంగ్వేజ్, వాయిస్ కానీ డిఫరెంట్గా అనిపిస్తుంది. కార్తీ నటించిన లాస్ట్ మూవీస్తో పోలిస్తే చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ మూవీలో హీరో కార్తీ కామెడీ సీన్స్ చాలా బాగా పండాయి. హీరో అండ్ పోలీసులకి మధ్య జరిగే చేజింగ్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్య. ఈ మూవీ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా డల్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఫస్ట్ హాఫ్తో పోల్చి చూస్తే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బోరింగ్గా అనిపిస్తాయి. ఈ మూవీ ఓవరాల్ రన్ టైం వచ్చేసి 2 hours 36 minutes ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఈ మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీ. నాకైతే ఈ మూవీ చాలా నచ్చింది. ఒకవేళ మీరు ఈ మూవీని చూసుంటే మీకు ఈ మూవీ నచ్చిందో లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సినిమా ముచ్చట్లు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.